మందికి అర్థమవుతుంది. మరి దాని తర్వాత ఎన్ని సచ్చిన ప్రభుత్వం బిల్డింగ్ కార్మికులకు నిజంగా బిల్డింగ్ కార్మికులకు 100 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడతారు, వీళ్ళకి పెన్షన్ ఇస్తాను, పెన్షన్ వాళ్ళ జీవితం వెళ్ళిపోతుందో అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు? లక్ష 31 కేసు మరి దాదాపు 30 లక్షల మంది కార్మికులు మనం ఉన్నాం ఈ రాష్ట్రంలో. 30 లక్షల కార్మికులు అంటే 62 లక్షల కార్మికులు మనం మన మీద ఆధారపడ్డ ఇద్దరు మినిమం మనం ఇంకో ఇద్దరు మన కుటుంబానికి ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం ఏడు లక్షలు మనది ఒక కోటి తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది జనాలు ఉంటే కోటి జనాలు పడలేదు బిల్లింగ్ కార్మికులే. కోటి జనాభాలే మనకి ఎందుకు ప్రయాణం పడలేదు? మన డిమాండ్ ఈరోజు 100,000 రూపాయలు జీతం వచ్చేటప్పుడు పాత పెన్షన్ ఇచ్చిన వాళ్ళు కొత్త పెన్షన్ ఇచ్చిన సీనియర్స్ కావాలని చెప్పేసి కొంటారు మీరు చూస్తున్నారు లేదు? ఈరోజు మన బిల్లింగ్ కార్మికులు మనం పెంచుతున్నాం అని అడిగిన 100,000 రూపాయలు జీతం వచ్చే గవర్నమెంట్ ఉద్యోగి పాత పెన్షన్ ఓటు పెన్షన్ కావాలని మన కొత్త పెన్షన్ అర్థం చేసి కొంటారు వాళ్ళకి బాధిస్తామని చెప్తున్నారు. లక్ష్మణ్ గారిని రాజు గారిని అందరి గారు ఏమైనా